Hello, my viewers. General science for all competitive exams. Sadharananga, e competitive exams kaina prepare ayyavallu. Jeeva shastramlo e amshalanu prepare aithe ekko markulu sadhinchavachcho. Ee video lo vivaristanu. Gathamlo jarigina anni competitive exams yokka question paper lanu analyze chesi mukhyamaina amshala gurinchi ఈ వీడియో తయారు చేయడం జరిగింది. జీవశాస్త్రంలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే ముఖ్యమైన అంశాలు, సూక్ష్మజీవులు వాటి యొక్క ఉపయోగాలు, సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధులు, వ్యాధి లక్షణాలు, రక్తం, రక్త కణాలు, రక్త వర్గాల యొక్క పూర్తి సమాచారం తెలుసుకొని ఉండడం. మూడవది మెదడు, మెదడు భాగాలు వాటి యొక్క విధులు, నాడీ వ్యవస్థ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఉండాలి. అలాగే నాలుగు ముఖ్యమైన తేదీలు, జనవరి నుంచి డిసెంబర్ నెలలో వచ్చే దినోత్సవాలు అన్నిటి గురించి తెలుసుకోవాలి. ఐదు భారతదేశంలో గల జాతీయ పార్కులు, శాంక్చుయరీల పూర్తి సమాచారం, అది ఎక్కడ ఉంది, వాటిలో ఏ జీవులను సంరక్షిస్తున్నారు, జాతీయ పార్కులు శాంక్చుయరీలకు మధ్య తేడాలు. ఆరు జీవశాస్త్రవేత్తల సమాచారం, వారు కనుగొన్న విషయాలు, జీవశాస్త్రంతో ఇతర శాఖలకున్న అనుబంధం, ఈ సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏడు ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, పర్యావరణాన్ని పరిరక్షించే కమిటీలు, సమితులు, పరిరక్షించే చట్టాలు, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, నేషనల్ ఫారెస్ట్ పాలసీ, చిప్కో ఉద్యమం లాంటి అన్ని విషయాల గురించి సంవత్సరంతో సహా తెలుసుకొని ఉండాలి. ఎనిమిది భారతదేశంలో గల ప్రముఖ సంస్థలు, పరిశోధనాలయాలు, వాటికి సంబంధించిన సమాచారం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది హైదరాబాద్లో ఉంది, పోషకాహారం గురించి సంబంధించిన సంస్థ. ఎన్ఐవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇది పూణేలో ఉంది, వైరస్ల గురించి అధ్యయనం చేస్తుంది. తొమ్మిది మొక్కల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, అవి మొక్కలపై చూపే ప్రభావం, మొక్కలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, హార్మోన్లు హార్టికల్చర్లో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇక పది మానవ శరీరంలోని గ్రంథులు, వాటి హార్మోన్లు, హార్మోన్ల అధిక స్రావం వలన వచ్చే వ్యాధులు, అల్పస్రావం వలన వచ్చే వ్యాధులు, హార్మోన్ల విధులు వంటి అన్ని అంశాల సమాచారం క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి. పదకొండు వివిధ రకాల కాలుష్యాలు, వాయు కాలుష్యం అంశాలు, ఆమ్లవర్షం కారకాలు, గాలిలోని అంశాలు, ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు, గ్లోబల్ వార్మింగ్ వంటి పర్యావరణ అంశాల సమాచారం తెలుసుకోవాలి. పన్నెండు జీవులలో ప్రత్యుత్పత్తి విధానాలు, అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి మధ్య భేదాలు అన్నిటి గురించి ఉదాహరణలతో తెలుసుకొని ఉండాలి. పదమూడు జ్ఞానేంద్రియాలు, వాటి భాగాలు, జ్ఞానేంద్రియాల విధులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. అలాగే పద్నాలుగు విటమిన్లు, వాటి వర్గీకరణ, విటమిన్ల లోపం వల్ల వచ్చే వ్యాధులు, వ్యాధుల లక్షణాలు వంటి పూర్తి సమాచారం. పదిహేను ఆవరణ వ్యవస్థ, ఆహార గొలుసులు, జీవావరణ పిరమిడ్లు, జీవుల యొక్క అనుకూలనాలు, బయోమాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ వంటి సమాచారం తెలుసుకొని ఉండాలి. పదహారు జీవుల వర్గీకరణ, వర్గీకరించిన శాస్త్రవేత్తలు, వర్గీకరించిన అంశాలు, నామీకరణ విధానాలు, ఆవృత బీజాలు మరియు వివృత బీజాల యొక్క పూర్తి వర్గీకరణ సమాచారం తెలుసుకోవాలి. పదిహేడు కణం, జంతువులు మరియు మొక్క కణజాలాలు, కణాల అంతర్నిర్మాణం, రకాలు, విధులు, వివిధ రకాల కణజాలాలు, అవి ఉండే ప్రాంతం, వాటి విధులు, కండరాలు, ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమాచారం పూర్తిగా తెలిసి ఉండాలి. పద్దెనిమిది జన్యుశాస్త్రం, అనువంశికత, వివిధ రకాల సంకరీకరణాలు, అంతర్గత బహిర్గత లక్షణాలు, వాటి నిష్పత్తి, క్రోమోజోముల అపసవ్యత వల్ల కలిగే వ్యాధులు అన్నిటి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. పంతొమ్మిది జీవుల యొక్క జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థలపై పూర్తి సమాచారం, వాటి యొక్క పరిణామక్రమం, మనిషి వరకు ఏ విధంగా పరిణామం చెందాయి, కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ దశలు, వాటిలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు, శాస్త్రవేత్తల పూర్తి సమాచారం. ఇరవై వ్యాధికారక సూక్ష్మజీవుల జీవిత చరిత్ర,
వ్యాధి దశలు, మొక్క భాగాల అడ్డుకోతలు, వాటి మధ్య తేడాలు, విధులు, మొక్కల వ్యర్థాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉదాహరణకి ఆల్కలైడ్స్, లెటెక్స్, టానిన్ల యొక్క పూర్తి సమాచారం తెలుసుకుని ఉండాలి. ఈ విషయాలు, ఈ అంశాలను మనం క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఏ పరీక్షలో అయినా విజయం సాధించవచ్చు.